విశ్రమింపని దేవుని జ్ఞాపకార్థులెవరు? విశ్రమింపని దేవుని జ్ఞాపకార్థులు ఎవరు? జ్ఞాపకార్థులు పిల్లలు మనం బైబిల్ను చదివినప్పుడు కొన్ని ప్రత్యేకమైన పదాలు బైబిల్లో కాకుండా సమాధానకర్త, ఆలోచనకర్త, ఆదరణకర్త ఇలాంటి పదాలు బైబిల్లో విరివిగా మనకు కనబడుతుంటాయి. మరి జ్ఞాపకకర్త అనే పదం కూడా బైబిల్లో నిజంగా బైబిల్లో ఉందంటే బైబిల్లోనే రాయబడి బైబిల్లో లేనిప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్ మాట్లాడుతుంది. బైబిల్లో ఉందని అంటేనే మనం చెప్పగలం, ప్రజలకు తీసుకురాగలం. ఎక్కడ రాయబడింది అని మీరు ఆలోచిస్తే సందర్భాన్ని చూడగలిగితే యశాయాను 62వ అధ్యాయము 7వ వచనాన్ని దర్శిస్తాను. యశాయాను 62వ అధ్యాయము 7వ వచనం దయచేసి యెహోవా జ్ఞాపకకర్తలారా ఉందా పదం? జ్ఞాపకకర్తలు అనే పదం బైబిల్లోనే ఉందా? యెహోవా జ్ఞాపకకర్తలారా విశ్రమింపకుడి జ్ఞాపకకర్తలు అంటే పార్టీ కార్యకర్తలు. కార్యకర్త అంటే కార్యము అంటే పని, కర్త అంటే చేసేవాడు, కార్యకర్త అంటే పని చేసేవాడు, ఆలోచనకర్త అంటే ఆలోచన చేసేవాడు, ఆలోచన చెప్పేవాడు. మరి జ్ఞాపకకర్త అంటే జ్ఞాపకం చేసేవాడు, జ్ఞాపకం చేసేవాడిని జ్ఞాపకకర్త అంటారు, కార్యాన్ని చేసేవాడిని కార్యకర్త అంటారు, పార్టీ కోసం పనిచేసే పార్టీ కార్యకర్త అంటే మరి దేవుని జ్ఞాపకకర్త అంటే దేవుని జ్ఞాపకకర్త అంటే దేవునికి జ్ఞాపకం చేసేవాడా? ఆలోచించాలి. జ్ఞాపకకర్త అంటే అర్థం ఏంటంటే జ్ఞాపకం చేసేవాడు. ఎవరు ఒక నాయకుడు గురించి మనం ఆలోచించామనుకోండి, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏదో ఒక ప్రోగ్రామ్స్ వరకు ఉంటాయి. ఉదయం నుంచి 7 గంటలకు కార్యక్రమం, 10 గంటలకు కార్యక్రమం, 12 గంటలకు కార్యక్రమం. మన షెడ్యూల్ అంతా అతనికి జ్ఞాపకం చేసేవాడు కావాలిగా ఉంటారు. వాళ్ళని పిఏ పెట్టుకుంటారు, దర్జాగా హ్యాపీ మాన్ చేస్తారు, రద్దు చేసుకుంటాడు, ఇవాళ ప్రోగ్రామ్ షెడ్యూల్ నుంచి చెప్పాడు. పిఏ చేస్తుంటే డైరీ తీసి సార్ 7 గంటలకి పలానా అవుతున్నాడు, 10 గంటలకు పలానా మీటింగ్ ఉంది, 12 గంటలకు పలానా పార్టీ వాళ్ళకు కాన్ఫరెన్స్ ఉంది, 4 గంటలకి పలానా చోటుకి వెళ్ళాలి, ఇలా శంకుస్థాపన ఉంది, ఇలా అంటే ఆ రోజు ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ జ్ఞాపకం చేసే పని ఎవరు తీసుకుంటున్నా? పిఏ. ఇక్కడ దేవునికి కూడా జ్ఞాపకం చేసేవాళ్ళు ఎవరు కావాలా? దేవుని జ్ఞాపకకర్తలు అంటే దేవునికి కూడా జ్ఞాపకం చేసిన వాళ్ళు కావాలా? దాని అర్థం అదే, దేవుని జ్ఞాపకకర్తలారా శ్రమించకండి, దేవునికి కూడా జ్ఞాపకకర్తలు ఉంటారా అని మనం ఆలోచిస్తే ఉన్నారు. నిర్గమకాండ 32వ అధ్యాయం, నిర్గమకాండ 32వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం, 9 నుంచి చదువుదాం, 9 నుంచి 32, 9 నుంచి. మరియు యెహోవా ఇట్లనెను 40 దినాల పాటు సీనాయి పర్వతం పైకి వెళ్ళి ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి
దేవుడు 40 రాత్రి పగళ్లు ధర్మశాస్త్రాన్ని ఇస్తుంటే రాసుకుంటున్నాడు శరీరం కోసం. ఈలోగ ఈ దుర్మార్గులకు ఒక ఆలోచన ఉంటుంది, వాళ్ళు ఏమంటారంట, మోషాలు వాళ్ళు ఏమైపోయి తెలియదు, ఆ దేవుడు ఏమైపోయి తెలియదు, అహరం ఇది ఈ బంగారాన్ని మేము ఇస్తాం, మా బాబు మా అమ్మ నడుచుకు ఒక దేవత చేయి, ఒక దేవత చేయాలని ఆయన చేసి ఇచ్చాడు. ఆ దేవతను చేసుకొని దూడ దూడను చేసుకొని ఐదు మమ్మల్ని నడిపించినది ఇదే అని చెప్పుకొని ఏమండి మాటలు గెంతులు కేటలు ఏమని దాని ముందు నాట్యం ఉంటుందా? అది చూసిన దేవుడు చాలా సంతాపడ్డాడు, బాధపడ్డాడు. బాధపడ్డ పరిచయం ఏమన్నాడు చూడండి, యహోవాయిను నేను ఈ ప్రజలను చూసినా, ఇదిగో వారు లోపడం ప్రజలు నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసినను అని మోషేకి చెప్పించాను. మోషేకి మాట్లాడుకుంటు ఊరుకుంటు నేను వాళ్ళందరినీ కాల్చేసి నేను గొప్ప జనంగా చేసేస్తాను, నేను గొప్ప జనం, నేనే గొప్ప జనం చేస్తాను. అప్పుడు ఏం జరిగింది, మోషే తలేవారి ప్రతిమాలుకొని ఏమంటున్నాడు, ఈ ఛాన్సి లోపలికి వస్తే ఏమన్నా తెలుసా, నీ చిత్తాన్ని సిద్ధిస్తున్నారు ప్రభువా, ధన్యోషి నా జన్మ ధన్యమే అలాగే చేయాలంటారు. ఎందుకు ఇతర వంశం జీవించబడుతుంది కదా, కానీ మోష అలా అందరి మోష ప్రతిమాలు దేవుడి ఏమని యహోవా నీవు మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశంలో జరిపించిన నీ ప్రజల మీద నీ కోపము మాట్లాడాలి, నీ జనం ఐగుప్తు దేశం నుంచి నీ బాహుబలంలో నువ్వు రప్పించావు కదా, నీ జనం వారి మీద నీ కోపం మాట్లాడేలా, ఆయన వారి కొండలలో చంపునట్లు భూమి మీద నుంచి వారిని నశింపజేయనట్లు కీడుపరిగే వారిని తీసుకుని పోయినని ఐగుప్తీయులు ఎలా చెప్పుకోవాలను, ఎలా చెప్పుకోవాలను, కీడుపరిగే వారిని తీసుకొని పోయినని ఎలా చెప్పుకోవాలను, ఇంకేమన్నా నీ కోపాన్ని పడుకొని నీవు ఈ ప్రజలకు కీడు చేయక దాని గురించి సంతాపడు, నువ్వు తీసుకొచ్చావు చదవడానికి తీసుకొచ్చావు అంటారు కదా, గొప్ప గొప్పగా చెప్పావు, చాలా గొప్పగా చెప్పావు, బానిసత్వం నుంచి విడిపించి పావులు దేని ప్రారంభించి ఒక గొప్ప దేశానికి తీసుకువెళ్తానని మాటిచ్చి ఇప్పుడు సంపేసే వరకు నేను ఏమంటారు, అవి ఏం చెప్పుకుంటారు, తర్వాత ఏమన్నా నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకో, జ్ఞాపకం చేసుకో, ఎవరిని జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, అబ్రహాము ఇస్సాకు యాకోబు అనగా ఇశ్రాయేలు ఏంటి ఏం చేసుకోమంటున్నాడు, ఏ ఎందుకు అబ్రహాము మాటించాడు, ఇస్సాకు మాటించాడు, ఇశ్రాయేలు మాటించాడు, ఏమని నీ సంతానమునకు ఈ దేశము ఇచ్చాను, తరతరంలో వారికి అది స్వాస్థ్యంగా ఉంటుంది మాటించాడు. అబ్రహాం దేవుడి స్నేహితుడు ఇశాకు యాకోబు వారి దేవుడు అనిపించుకుంటే ఆయన సిగ్గుపడలేదు, నిజంగా వారి మంచి భక్తులు అలాంటి వారికి మాట్లాడేవని మీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలు ధరిస్తానంట చేస్తాను. ఆ తర్వాత చాలా చెప్పాడు, యాకోబులో నుంచి అనగా యూదాలో నుంచి రాజధాని వస్తుంది అని ఎవరి గురించి మాట్లాడండి, ఎవరి గురించి, యేసు క్రీస్తు గురించి. ఏమండి ఇప్పుడు దేవుడు వాళ్ళకు మాట్లాడారు, రామించాడు, ఇస్సాకు ఇచ్చాడు, యాకోబుకి ఇచ్చాడు, ఇప్పుడు వచ్చిన కోపాన్ని వాళ్ళందరినీ సర్వనాశనం చేశాడు అనుకోండి, అబ్రహాం ఇచ్చిన మాట ఏమవుతుంది, ఇస్సాకు ఇచ్చిన మాట ఏమవుతుంది, యాకోబుకి ఇచ్చిన మాట ఏమవుతుంది, అంతేకాదు యోధాలో నుంచి రావాల్సిన యేసుక్రీస్తు అక్కడ జరుగుతుందా, అంటే దేవుడు ఆవేశంలో కోపంలో ఉన్నప్పుడు దేవుడికి తన మాటను జ్ఞాపకం చేసే పర్యవేక్షణ
మోషే శాంకుడు. మోషే చాలా ఇంటిగా ఎవరి పేరు చెప్తే దేవుడి కోపం తగ్గిపోతుందో వాళ్ళ పేరు చెప్పాడు. ఎవరి పేరు చెప్తే దేవుడు కోపం నుంచి మళ్ళించబడి తాను తాను తన పశ్చాత్తాపడి చేయాలనుకున్న కీడును చేయకుండా ఆగుతాడో మోషే బాధ్యత. ఎవరి పేరు చెప్తే అబ్రహాం అంటే చాలా ఇష్టం కదా, ఇస్సాకు అంటే చాలా ఇష్టం కదా, యాకోబు అంటే చాలా ఇష్టం కదా, వారి పేరు చెప్పగానే దేవుడు కూడా అంటే తన కోపం నుంచి మళ్ళించుకొని తన కోపాన్ని చల్లార్చుకొని తాను చేయదలసిన కీడు చేయకుండా మనిషి. అంటే ఇప్పుడు దేవుడు చేసిన ప్రమాణాన్ని వాగ్దానాన్ని దేవుడికి జ్ఞాపకం చేసిన వాళ్ళు ఉండాలా వద్దా? ఉండాలా? ఉండాలి. ఎవరు వాళ్ళు? స్నేహితులు. ఎవరు వాళ్ళు? సేవకులు. అంటే ఎవరు వాళ్ళు? అంటే సేవకుడైన వాని పని జ్ఞాపకం చేయడం. అంటే సేవకులే జ్ఞాపకకర్తలు, సేవకులే జ్ఞాపకకర్తలు. అటు దేవునికి జ్ఞాపకం చేసే పని వాళ్ళ మీద ఉంది, అంతేకాదు దేవుని పక్షాన ప్రజలకు కూడా జ్ఞాపకం చేయవలసిన పని వారి మీద ఉంది. ప్రజలు కూడా జ్ఞాపకం చేయాలి, చేయాలి. పేదవారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 17వ వచనం, క్షమించండి 14వ వచనం చూడండి. రెండవ పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం, మరియు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారం నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చిందని ఎరిగి నేను ఈ గుడారంలో ఉన్నంత కాలం ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయం. ఈ సంగతులు ఏ సంగతులు? దేవుడు ఆజ్ఞాపించిన సంగతులు. దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం ప్రాణాలయం ఇవ్వాలి, దేవుని కోసం శ్రమలు పడాలి, మనం మహావతానికి వెళ్ళాలి. చస్తే భయంకరమైన పాదాలు ఎదురు చూస్తుంది, దాన్ని తప్పించుకోవాలంటే జీవమార్గంలో నడుచుకోవాలి. ఈ సంగతులన్నీ మీకు మరలా జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనుతున్నాను. అంటే ఒక సేవకుడైన పేదలు ప్రజలు దేవుని మాత్రం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తారు. మనం ఏమైపోయింది? సహజంగా మనుషులు ఎలాంటి వాళ్ళంటే మన వాక్యాలు గుర్తుండ పెట్టాం, చర్చిలో పెట్టాం, ఆదివారం ఆదివారం చర్చిలో పెట్టాం, వెళ్ళాలన్నీ పాటిస్తాను. వాక్యం జ్ఞాపకం చేయాలి, సేవకుడు వాక్యము జ్ఞాపకం చేయాలి. రోమపత్రిక కొరింథీ పత్రిక చదువుదాం, కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, 4వ అధ్యాయం 17వ వచనం, 1వ కొరింథీ 4వ అధ్యాయం 17వ వచనం. ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తునందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలంలో ప్రతి సంఘంలో నేను బోధించు విధమును వాక్యమును మీకు జ్ఞాపకం చేయను. మీకు ఏం చేయాలి? జ్ఞాపకం చేయాలి. మీకు జ్ఞాపకం చేయను, మీకు జ్ఞాపకం చేస్తారు. తిమోతికి అదే తిమోతికి ఇంకెవరు జ్ఞాపకం చేస్తారు చూడండి. రెండవ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం, రెండవ తిమోతి 1వ అధ్యాయం 6వ వచనం, ఆ హేతు చెత్త నా హస్తనిక్షేపం వలన నీకు కలిగిన దేవుని కృపావరకు ప్రజ్వలింపచేయవలెనని జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు తిమోతికి ఎవరు జ్ఞాపకం చేస్తున్నాను? పౌలు. పౌలు తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. తిమోతి పంపి సంఘానికి జ్ఞాపకం చేయమంటున్నాడు. పేరు సంఘానికి అనేక సంగతులు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే రెండవ పేరు 3వ అధ్యాయం 2వ వచనం, రెండవ పేరు 3వ అధ్యాయం 2వ వచనం, పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలకబడిన మాటలను మన ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకోవాలని
జ్ఞాపకం చేయవలసిన విషయము మీకు జ్ఞాపకం చేసి మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సును జ్ఞాపకం చేసి రేపుతున్నా జ్ఞాపకం చేసి అంటే ఒక మనిషికి ఎప్పుడు వాక్యాన్ని జ్ఞాపకం చేయాలి రేపాలి అటు దేవునికి జ్ఞాపకం చేసే పని ఒక మోషి చేసినట్టు మనం చూస్తున్నాం ఇటు సంఘానికి జ్ఞాపకం చేసే పని ఇదిగో అపోస్తలు చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం అంటే దేవుని పక్షంగా జ్ఞాపకం చేసేవారు ఏమంటారు జ్ఞాపకకర్తలు ఈ బాధ్యత ఎవరు తీసుకున్నారు ఎవరి బాధ్యత సేవకులే జ్ఞాపకకర్తలు ఇప్పుడు 62వ అధ్యాయం యెషయా గ్రంథం 7వ 6వ వచనం నుంచి చదువుతాం యెషయా గ్రంథం 62వ అధ్యాయం 6వ వచనం నుంచి యెరూషలేమా నీ ప్రాకారముల మీద యెరూషలేమా అనగానే ఏమండి ఈ భూమి మీద ఉన్నాడు ఇజ్రాయెల్ దేశంలో రాజధానిగా ఉన్న యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడు అనుకోకండి బైబిల్లో యెరూషలేమా అన్న ప్రతి చోట ఇజ్రాయెల్ దేశం చెందిన రాజధాని యెరూషలేము అనుకోకండి ఇక్కడైతే యెరూషలేము అంటే దాని గురించి కాదు మాట్లాడుతున్నాం ఎందుకంటే చదవడం ఏమన్నాడు యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచాను ఎవరు చేత కావాలండి దేవుడి చేత ఎవరి దేవుడే కావలి వారిని ఉంచినప్పుడు యేసుక్రీస్తు ఈ మాట చెబుతాడు ఏమాట లోకసువార్త అలాగే ఉంచండి మళ్ళీ వద్దాం ఈ లోకసువార్త 19వ అధ్యాయం 41వ చదవండి లోకసువార్త 19వ అధ్యాయం 41వ వచనం ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు యెరూషలేము పట్టణం భూమి మీద ఉన్న దేవుడు ఆయన ఇశ్రాయేల్ రాజధాని అయితే యెరూషలేము అది ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దాన్ని చూచి దాని విషయం ఏడ్చి ఏడ్చేటంటే పరిస్థితి బాగుందని బాగులేదు హాస్పిటల్లో ఉన్నవాడు వెంటనే ట్రీట్మెంట్ చేసుకుని ఇంటికి పోయే పరిస్థితి అయితే ఎంత తెలుస్తుంది ఎవరెవరు హాస్పిటల్ బెడ్ మీద నుంచి అంటే పైపోయే పరిస్థితి ఉన్నారు చూసుకొని ఇప్పుడు యేసుక్రీస్తు రక్షకుడు రక్షకుడైన వాడు రక్షించాలి అని ఆయన ఏడుస్తున్నాడంటే అర్థం ఏంటి ఆయన కూడా రక్షించాలి అంత భయంకరమైన పరిస్థితిలో కానీ వెళ్ళిపోయింది నేను కూడా హెల్ప్లెస్ యేసుక్రీస్తు సమాధాన సంబంధమైన సన్నిధులు తెలుసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు అవి కళ్ళకు మరుగు చేయబడినవి ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీ వేలుకుంటే గనక నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కన నేను అరికట్టి నీలో ఉన్న పిల్లలతో కూడా నేను నేల కట్టి నీలో రాయి మీద రాయి నిలిచిండకుండా ఉన్న నిలిచి ఉండ నీ అది దేవుడు వస్తున్నారు నిన్ను మట్టిలో కలిపేస్తాను ప్రాకారంలో కావలి వారు ఉంచుతారని దేవుడు అంటున్నాడు దేవుడు కావలి వారు ఉంచితే ఎవరండి దాన్ని మట్టిలో కలుపుగలను అక్కడ దేవుడు యెరూషలేము మీద ప్రాకారం మీద కావలి వారు ఉంచారన్నాడు ఇక్కడ యేసుకోవడం వచ్చేసి నిన్ను సర్వాంగీ చేస్తా శత్రువులు మొక్కడి చేశాను దేవుడి తండ్రి అయిన దేవుని మాటకి యేసుక్రీస్తు మాటకి కొన్ని కొంత లేదని అనిపిస్తుంది కదా అంటే దేవుడు చెప్పిన యేసు ప్రభు అర్థం చేసుకుందా లేదా యేసు ప్రభు చెప్పింది యేసు ప్రభు చెప్పిందే జరిగిందా యేసు ప్రభు చెప్పింది జరిగింది క్రీస్తు శకం 72వ సంవత్సరంలో యెరూషలేము దేవాలయం గొడవబెట్టారు యెరూషలేము మీదకి శత్రువులు వచ్చిన సర్వనాశనం చేశారు మరి తండ్రి అయిన దేవుడు యెరూషలేము ప్రాకారం కావాలని పెడతాను కదా పెడతానన్నాడు కానీ ఈ యెరూషలేము మీద ఈ యెరూషలేము ప్రాకారం మీద బైబిల్లో యెరూషలేము అనే పేరుకు దానికి ఉంది చూస్తారా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం యెరూషలేము అనే పేరు దాని కోరుకున్నాను ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం అది శిక్షించబడింది నూతనమైన యెరూషలేము అను
ఆ పరిశుద్ధ పట్టణం అలంకరింపబడింది. భర్త ఉన్నారంటే ఈ పరిశుద్ధ పట్టణానికి ఎవరున్నారు? భర్త. భర్త కొరకు అలంకరింపబడి పెండి కుమార్తె వలె సిద్ధపడి నూతన ఎరుషలేము ఇప్పుడు యెరూషలేము ప్రాకారం కావలివాదించే సంఘం మీద కావలివాదించింది. ఎక్కడ? సంఘం మీద. సంఘం మీద కావలివాడంటే ఈ మధ్య కాలంలో గవర్నమెంట్ చర్చలు పోలీస్ సెక్యూరిటీస్ కావలివాడు అదే కదండి. ఈ మధ్యకాలంలో సంఘాలు ఎందుకంటే గొడవలు అవుతుంది. కొన్ని మంది చాలా మంది ఛానల్స్ వాళ్ళు చర్చిల్లో బాంబులు పెట్టారు, ఆ తర్వాత చర్చిని పోగొట్టారు, ఆ చర్చిలో ప్రార్థన జరుపుకున్న వాళ్ళు దాడులు చేశారు. ఈ మధ్య ఏంటంటారంటే మీరు ఏం చేస్తారు, మీరు సెక్యూరిటీ అప్లై చేయండి, సెక్యూరిటీ నోటీసులు ఇస్తున్నారు, సెక్యూరిటీ అప్లై చేసుకోండి, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. సంఘం మీద కావాలి వాళ్ళు అంటే పోలీసులు ఉండడం నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలు కాయుచున్నారు. ఎవరి కావలివారు? కావలివారు ఏం చేస్తున్నారు? కాయుచున్నారు, కాయుచున్నారు, కావలివారు. అందుకే వీళ్ళు మనం సింపుల్ గా కాపరి అని చెప్పారు. ఎవరు? కాపరి అంటే ఎవరు? కావలివాడు. యెరూషలేము ప్రాకారం దేవుడు నియమించిన కావలివారు ఎవరు? సేవకులు. సేవకులు. ఇది అర్థమైందా? ఎంత చక్కగా దేవుడు చెప్పాడు. యెరూషలేము ప్రాకారం కావలి వారిని ఇచ్చారా? నీకు ఇక్కడ కూర్చున్నది ఏమంతా యెరూషలేము. ఆ యెరూషలేము మీద మీరు నియమింపబడ్డ కావలి వారి పేరు ఉన్నారు చూడండి. రాజు గారు, దేవుడు గారు, అలాగే నీ భర్త షడ్వర్ గారు కావలి అంటే సంఘం పోయి ఉన్న కావలి వారు సేవకులు కాపరు నుంచి మాట్లాడుతూ ఇప్పుడు చదవండి 52:7 యెషయా గ్రంథము 7 ఈ కావలివారు పగలని మౌనం ఉంటాడు. పడి కావలివారు పెడతారు శత్రు దేశాల నుంచి మిలిటెంట్లు, తీవ్రవాదులు, ఉగ్రవాదులు ప్రవేశించకుండా కాపాడేవాళ్ళు. కానీ విషయంలో వీళ్ళ దగ్గర ఏమంటారు, బోఫోర్స్ గన్లు ఉంటావు, ఫిరంగులు ఉంటావు. వీళ్ళట రేయింపబళ్ళు మౌనముగా ఉండట ఏం చేస్తారు? ఆయనకి జ్ఞాపకం చేస్తారు, సంఘానికి జ్ఞాపకం చేస్తారు. పగలంత సంఘానికి జ్ఞాపకం చేస్తే రాత్రంత దేవుని జ్ఞాపకం చేస్తారు. జ్ఞాపకం కర్తలు వాళ్ళు ప్రార్థనలు ఆయనకి, వాక్యం ద్వారా సంఘానికి, ప్రార్థన ద్వారా ఆయనకి, వాక్యం ద్వారా సంఘానికి. వారు రేయింపబళ్ళు మౌనంగా ఉంటారు. కానీ వాళ్ళకి ఏమంటారు చూడండి, యెహోవా జ్ఞాపకర్తలారా
నిద్రపోవద్దు, విశ్రాంతి తీసుకోవద్దు, రెస్ట్ తీసుకోవద్దు, విశ్రమించవద్దు. విశ్రమించబడి ఆయన యెరూషలేము స్థాపించు వరకు ఆయన యెరూషలేము స్థాపించు వరకు అంటున్నాడు. యెరూషలేము అప్పటికి ఉందా లేదా? ఆ యెరూషలేము గురించి కాదు, రాబోయే యెరూషలేము గురించి, సంఘం గురించి. సంఘంకి రాలేదు, రాలేదు కదా. ఈ గ్రంథం రాసిన యెషయా ఈ గ్రంథం రాసిన తర్వాత 700 సంవత్సరాలు తీసుకొచ్చాడు, అప్పుడు సంఘాన్ని ఏర్పరిచాడు. అంటే 700 సంవత్సరాల తర్వాత రాబోయే సంఘం గురించి, క్రీస్తు గురించి అక్కడ ఉన్నటువంటి ప్రవక్తలు, జ్ఞాపకర్తలు ఎవరు? జ్ఞాపకర్తలు ప్రవక్తలు, దేవుని సేవకులు, వాళ్ళతో చెబుతున్నారు యెషయా. ఏమని? యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమించకండి. అంటే దేవుని సంఘం, దేవుని రాజ్యం ఈ భూమి మీద ఏర్పాటయ్యేంత వరకు వాడు నిద్రపోవట్లేదు. నిద్రపోతే వెళ్తున్నాడు, విశ్రమించకండి. ఆయన యెరూషలేము స్థాపించు వరకు, లోకమంతా దానికి ప్రసిద్ధి కలిగే వరకు సంఘము స్థాపించాలి, లోకమంతా దాన్ని ప్రసిద్ధి చేయాలి, లోకమంతా విస్తరింపు చేయాలి. ఇది జరిగినంత వరకు ఆయన విశ్రమింపనే ఉంటాడు. మీరు నిద్రపోవడం అంత బాగుంది, మళ్ళీ ఎవరు నిద్రపోలేదు? ఆయన విశ్రమింపని చెప్పి చంద్రబాబు నాయుడు అనే ఉండేది కదా, నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోయిందండి. ఆయన ఎవరు నిద్రపోతారు? కానీ సేవకుడు పర్వతాలపై దేవుడి సేవకులతో మీరు విశ్రమించకండి, ఆయనను విశ్రమింపని ఎంత పెద్ద బాధ్యత. ఒక పని తలుచుకుంటే, ఒక పని పెట్టుకుంటే వాళ్ళు నిద్రపోకూడదు. ఒక పెద్ద పని ఉంటుంది. ఈ భూమిపై దేవుని సంఘము, రాజ్యం ఏర్పడాలి, దానికి లోకమంతా ప్రసిద్ధి కలగాలి, అది లోకమంతా విస్తరించాలి. నిజంగా రోజు 700 సంవత్సరాల పాటు వాళ్ళు నిద్రపోలేదంటే ప్రవక్తలేనివాడు, సేవకులేనివాడు. ఏమీ చూడండి, ఆయన జీవితం చూడండి. ప్రత్యేకంగా ఆయన కట్టు బాధ, పిల్లలు, కుటుంబం, వాళ్ళ సంవత్సరాలు ఇవన్నీ పట్టలేదండి వాళ్ళకి. దేవుడి కోసం త్యాగం అయిపోయారు, బలైపోయారు. ఏషయం, ఈర్మయం, మహోషయం, ఓవన్, ఈ భక్తులందరినీ చూస్తే వాళ్ళు దేవుని పని ఎంత నిద్రపోలేదు. ఒక పెద్ద పని పెట్టుకున్నారు, జ్ఞాపకం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు, దేవుని జ్ఞాపకం చేస్తున్నారు, దేవుని పిల్లలకు జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మీరు కూడా దేవుని పిల్లలు ఉండవలసిన వాళ్ళే. ఏదో పాస్టర్ గారి దేవుని జ్ఞాపకార్థం అనుకోకండి. మరి మీరు ఈరోజు సత్యము సువార్త ప్రకటించే బాధ్యత కేవలం సేవకుడినే ఉందా, సంఘంపై కూడా ఉందా? సంఘంపై కూడా ఉంది. అంటే మీరు కూడా ఎంత గొప్పవాడ, దేవునికి జ్ఞాపకం చేసినంత గొప్పవాడ, సంఘములు జ్ఞాపకం చేసినంత గొప్పవాడా, వారి బాధ్యతలు జ్ఞాపకం చేసినంత గొప్పవాడా? కావాలండి, అంత గొప్పవాడు కావాలి. ఒక పని జరిగించాలనుకున్నవాడు జరిగేంతవరకు, అయ్యేంతవరకు నిద్రపోవడండి. మీలో ఎవరు ఆ విశ్రమించని జ్ఞాపకర్తలు ఎవరు ఉన్నారు? విశ్రమించని వారు ఎవరు ఉన్నారు? ఒక పని పెట్టుకుంటే ఆగకూడదండి, ఒక పని పెట్టుకుంటే ఆగిపోకూడదండి. ప్రవక్తలు చూసి పని పూర్తయినంత వరకు వాళ్ళ జీవితాలు ముగేది. ప్రవక్త జీవితాన్ని చూసాం, అపోస్తల జీవితాన్ని చూసాం, యేసుక్రీస్తుని చూసాం. ఆ తర్వాత ఇన్ని 1000 సంవత్సరాల తర్వాత మాట్లాడుతూ ఒక దేశాన్ని చూసాం, అది కూడా తెలియదు. ఒక పని పెట్టుకున్నాడంటే అది అయ్యేంత వరకు నిద్రపోడు, నిద్రపోడు. ఆయన నిద్రపోడు, ఎవరిని నిద్రపోయాడు మాధవ చెల్లి తెలుస్తుంది. ఆయన దగ్గర కూడా ఎవరి దగ్గర భక్తి చూసినప్పుడు, బైబిల్లో మన భక్తులు చూస్తున్నప్పుడు, మన కళ్ళకు మన పెద్దలు చూస్తున్నప్పుడు మనకి ఏమర్థం కావాలి? మనకు కూడా సేవకులు, ఒక పని పెట్టుకున్నావా, అయ్యేంత వరకు నిద్రపోవాలి. ఈరోజు నేను కూడా దుష్ట అనే ఒక మూవీ, ఒక సినిమా, సినిమాలు కానీ ఏమో ఏదో లోపంలో ఉన్నటువంటి వేరే ప్రేమలు, పిచ్చి భక్తులు ఇవి కాదండి. ఒకనాడు కరుణ మీరు
సోదరులకి యేసు క్రీస్తు అంటే ఎవరు సరే తెలిసి ఉండేది కాదు. మన వాళ్ళు చెప్పారు ఏమేమి హైదర సోదరులకి యేసు క్రీస్తు గురించి చెప్పేది చాలా తక్కువ ఉన్నవాళ్ళు. ఎందుకంటే మన వాళ్ళకి ఆయన సోదరులు చూడగానే వాళ్ళు పెట్టుకున్న విగ్రహాలను ప్రసన్నం చేయడం తప్ప ముందేశ్వర గురించి చెప్తామని జ్ఞానం ఉండదు. వాళ్ళని చూడగానే వాళ్ళ విగ్రహాలు కనపడితే ముందు అది తీసేయండి అంటారు. అసలు ఏం చెప్తున్నా అది తీసేయమంటే వాళ్ళకి ఏమంటూ ఉంటుంది అనే ఒక సినిమా రాకపోయేశ్వర గురించి ఎవరిసారిగా తెలుసుకుంటే తెలుసు తెలిసి అంటే సినిమా గ్లాస్ అంటారు గ్లాస్ బాటిల్ అండి. ఈ బాటిల్ మంచినీళ్ళు పోసింది కాబట్టి మంచినీళ్ళ మోస్తుంది నేల ఏం చేస్తుంది మోస్తుంది. అందులో మంచినీళ్ళు పోసే కనుక మంచినీళ్ళు ఉన్నాయి అందులో సారా పోస్తుంది సారా పాప బాటిల్ ఏం లేదు పోసేవాడు ఎప్పటి వాడు సినిమా కూడా అలాంటిది బాటిల్ లాంటిది ఎప్పుడు వాళ్ళు పోసిన వాళ్ళంతా విషం పోసాయి దాన్ని ఉపయోగించుకుని మనం మంచి మంచి ఔషధం వాక్యం ఏంటి మంచి ఔషధం ఈ ప్రపంచానికి మంచి ఔషధం దీన్ని మనం కాబట్టి ఎప్పటివరకు దేవుడి గురించి చాలామంది తెలుసండి దేవుడి గురించి చెప్తారు కానీ దయ్యం గురించి ఎవరు చెప్పారు చెప్పారు ప్రపంచానికి ఒకనాడు ఒకరు దేశానికి పిలుస్తున్నారు దయ్యమా దైవమా దయ్యమా దైవమాని సభ పెట్టగానే అందరు ఏమన్నా తెలుసండి ఏమండి దేవుని గురించి చెప్పండి దయ్యం గురించి మాట్లాడండి దేవుని గురించి చెప్పండి దయ్యం గురించి ఎందుకంటే నేను మాట చెప్తాను బాగా ఆలోచించండి. ఒక రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు యశ్వరు చెప్పిన మాట జ్ఞాపకం చేస్తాను ఒక రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు తన దగ్గర 10,000 మంది ఉన్నారు ఎదుటి వారి దగ్గర 20,000 మంది ఉన్నారు వచ్చేవాడు 8,000 మంది సైన్యంతో వస్తున్నాడని ఒక రాజు ముందుగా ఆలోచిస్తాడా ఆలోచించడా శత్రువు గురించి తెలుసుకోవాలా ఉందా శత్రువు ఏ బలమేంటి రంగుతో వస్తున్నాడా బోఫోర్స్ గన్నుతో వస్తున్నాడా కోవత్ పగులతో వస్తున్నాడా అనుభవాలు ఉన్నాయా లేదా నీకేమైనా ఉన్నాయా కాలు బాగా ఎంత ఏనుగుల బాగా ఎంత గుర్రాల బాగా ఎంత మొత్తం లెక్క వేసుకోవాలి ఏమి తెలియకుండా శత్రువు గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదని వెళ్ళినప్పుడు గుడ్డిగా ఒక్క వేడి పడిపోతాయి. ఇప్పుడు మనం కూడా ఎవరి మీద ఎదురు చేయాలి మనం ఎదురు ఎవరితో చేయాలి అపవాదితో మనబడి తెలుసుకోవాలా కరోనా వైరస్ ఉందండి కరోనా కరోనా వైరస్ వచ్చిన తొలినాడలో అంటే దాని గురించి ఎవరికి ఏం తెలియదండి తగ్గడం కంటిన్యూ తోమడం ఆయాసం పడిపోవడం చచ్చిపోవడం ఇదే జరిగింది. ఇదేంటి తెలియక పడిపోవడానికి వెళ్ళి వాళ్ళ మీద లేని వాళ్ళ మీద సహాయం చేద్దామనుకుని కొంతమంది చేశారండి ఆ నెక్స్ట్ డే వాళ్ళు కూడా చచ్చిపోయారు. చాలా మంది గదిపదార్థం కూడా దాని గురించి తెలియక వచ్చిన రోగులకి దగ్గర దగ్గర ట్రీట్మెంట్ చేశారు తర్వాత వాళ్ళు వెళ్ళింది వాళ్ళు చచ్చిపోయారు. తర్వాత పరిశోధన చేసి అసలు దీనికి కారణం ఏంటి కొన్ని కొన్ని పరిశోధన తర్వాత ఇది ఒక వైరస్ అని దాని పేరు కరోనా అని దాని లక్షణాలు ఇవి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని దాన్ని కంట్రోల్ చేయాలంటే మాస్క్ పెట్టుకోవాలి శానిటైజర్లు వాడాలి సామాజిక దూరం పాటించాలి తర్వాత దాని ట్రీట్మెంట్ ఇది ఈ రోజు ఐసోలేషన్లో ఉండాలి ఇవన్నీ దాని గురించి తెలుసుకొని వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కొంచెం తగ్గింది అదే ఒకవేళ ఈ ఈ కరోనా వైరస్ గురించి తెలుసుకోకపోయి ఉంటే ఇప్పటికి మనలో కూడా చాలామంది దాని గురించి తెలుసుకున్నారనే కంట్రోల్ చేసుకున్నా తెలుసుకోకపోతే దాన్ని తప్పించుకోగలిగేవాడు కరోనా వైరస్ గురించి తెలుసుకుంటేనే తప్పించుకోగలిగాం అపవాది గురించి తెలుసుకుంటేనే తప్పించుకోగలం అదే అంటే అపవాది గురించి వాళ్ళ అందరాల గురించి తెలియాలి కదా చాలా అమాయకంగా దేవుడు తెలుసుకుంటే చదవండి మాట్లాడి అని దేశంగా దయ్యం గురించి చెప్పుకుంటే ఆయన ఎవడు తెలుసా ఈ దయ్యం బోధకుడు ఈ ప్రపంచానికి పట్టిన దయ్యం గురించి సమాజానికి తెలియదండి అందరూ ఏమనుకుంటారు సమాజంలో చచ్చిపోయిన వాళ్ళందరూ దయ్యాలను నిరీక్షించి మనుషులు అనుకుంటున్నారు సమాజంలో
అనుభవంగా వాడు ధైర్యంగా వచ్చి మనుషులు చంపారు. తొమ్మిది నెలల పసిపిల్ల, తొమ్మిది నెలల పసిపిల్ల వరంగల్లో తల్లి తన తన మంచం మీద తన ప్రక్కలో వేసి పడుకోలేదు. తొమ్మిది నెలల పసిపిల్లను తీసుకెళ్లి అత్యాచారం చేసి అక్కడ ఉద్యోగానికి వెళ్ళేస్తూ ఒక ఆమె జూనియర్ డాక్టర్ బయట పాడైందని రోడ్డు పక్కన ఆపి పెట్టుకుంది. నలుగురు లారీ డ్రైవర్లు ఆమె తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఒక నిర్భయ ఇక రోజు రోజు కోసం వార్తలు అపవాది ఎలా పట్టాడు దయ పట్టడం జుట్టులో పోసుకొని సూటు కుట్టేసుకుని కారులో లైట్లో వెళ్తుంటాడే వారికి కూడా దయ్యపడుతుంది. పెద్ద మనుషులుగా కనపడతారే వాడికే దయ్యపడింది. ప్రపంచంలో ప్రతి వాడికి పట్టింది దయ్యం, కాకుండా అది దయ్యం కూడా ఎవరికి దయ్యం. పుట్టుకతో ప్రతి వాడు మర్చిపోయాడు. ఎవరి దొంగలు ఉన్నా ఎవరి హాత్రంలో పుట్టుకతో ప్రతి వాడు లభిస్తా, పుట్టుకతో ప్రతి వాడు లోపలి ఉంటా, పుట్టుకతో ప్రతి వాడు హాత్ర కూడా ఈ ప్రపంచాన్ని వంచి మాయ చేసి కులాల పేరుతో మతాల పేరుతో వర్గాల పేరుతో సర్వనాశనం చేసి ఒకటొకడు చంపుకునే పరిస్థితి తెచ్చి దేశాల మధ్య వైషమ్యాలు రగిలిచి బాంబులతో నాశనం చేసుకునే పరిస్థితి తెచ్చిన ఆ క్రూరమైన వైరస్ కరోనా కంటే భయంకరమైన వైరస్ కరోనాకైనా వ్యాక్సిన్ కనిపెట్టారు. కానీ ఈ అపవాది అనే సాధారణ ఈ వైరస్ కి వ్యాక్సిన్ ప్రారంభించినప్పుడు ప్రారంభంలో నిజంగా దేవుడు పిల్లలు అందరూ సహకరించారు. చక్కగా జరుగుతున్న కాలం ఆ తర్వాత అంటే మరి కేశవ్ గారు కన్స్ట్రక్షన్ అనేది పెట్టుకోవటం, సెమినార్ అనేది చేయాలనేటువంటి ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం, ఆ క్రమంలో మరి పెద్ద పని కన్స్ట్రక్షన్ పని పెద్దదిగా భావించి కేవలం దాని మీద దృష్టి పెట్టుకున్నామంటే మన మూవీ ప్రారంభించిన ఈ మూవీ గురించి దేశాలుగా అనౌన్స్ చేయకపోతున్నారు. ఎందుకంటే రెండు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. ఆయన ఒక పని పెద్ద పని. ఇప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ పోదవలసో లేదంటే మన లైవ్లో మూవీ గురించి అనౌన్స్మెంట్ ఆగిపోయిందో పిల్లల నుంచి వచ్చే సహాయం కూడా ఆగిపోయాయి. పిల్లల నుంచి వచ్చే సహాయం ఎందుకంటే అక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుంటే ఇంకోనిపిస్తుంది ఈ విషయం అనేది బర్కింగ్ ఇష్యూ, అంటే ఈ విషయం లైవ్ లో వెళ్తుంది. ఒకవేళ అక్కడ అనౌన్స్మెంట్ జరగలేదు అనుకోండి అయిపోయింది కదా అనుకుంటారు. పాపం ఆయన చాలా నేనేం చేయాలి. ఇప్పటి వరకు కోరిన నేను చెప్తున్నానంటే డబ్బులు 80 లక్షల రూపాయలు డబ్బు రూపంలో, తర్వాత మరొక 70 లక్షల రూపాయలు ఏమంటే కృష్ణ రూపంలో శ్రమ రూపంలో ఎందుకంటే సగంలో వదిలేయడం అనేది దేవుని కుమారుని లక్షణం. కానీ ఇప్పుడు ఉద్దేశం ఈ కోటిన్నర రూపాయలు ఎందుకు పనిపడాలి? దేవుడు పిల్లలకి అలా ఊళ్ళు కోసం పని ఉపయోగం లేదు. మురిగిపోయిన ఓట్లు ఎలాంటి ఉపయోగం కూడా అలాంటి అలాంటిదే. ఒకనాడు దృశ్యం జ్ఞాపకం చేసుకుని తండ్రి పిలిచిన ఒక మహిళ, ఒకనాడు దృశ్యం జ్ఞాపకం చేసుకొని ఒక ఇజ ఎలాగైతే దేవుడితో ప్రార్థన చేసి రాజు దగ్గరకు వెళ్ళి వాళ్ళ కష్టపడారు సార్, రాజు దగ్గర పరీక్షలు తీసుకొని వెళ్ళి ఒక చేతితో కాగ్గం పట్టుకో మరో చేతితో రాళ్ళు వేసుకుని పని చేస్తూ రాత్రి పౌరులు శ్రమపడ్డారు. ఆగిపోయిన పనిని జ్ఞాపకం చేసుకుని దేవుని మందిరాన్ని మళ్ళా నిర్మించిన వాళ్ళ చరిత్రను జ్ఞాపకం చేసుకున్నాడే. ఆగకూడదు అతనప్పుడు దేవుని జ్ఞాపకం చేసినట్టు దుష్టుని బయటపెట్టారు. ఎందుకంటే అటగించు వాడు మధ్య నుంచి తీసివేయకూడదు అని అటగించును,
అప్పుడు ఆ ధర్మ విరోధ సంబంధమైన వారు ధర్మ విరోధి కలిపాకపోవడం. యేసుక్రీస్తు రెండవ రంగముందు ధర్మ విరోధి దేహ ధర్మానికి విరోధమైన అమ్మవారిని బయలుపరచబడాలి. ఎవరు బయలుపరచాలి? రెండవ దశలో రెండో అధ్యాయంలో మాట్లాడాలని చదువుకోండి. ఇప్పుడు చదువుతాను చదువు దశలో రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఆరో నుంచి కాగా వాళ్ళతో స్వతకాలకు బయలుపరచబడాలని వారిని అడిగించిన గురువులు ధర్మ విరోధ సంబంధమైన మార్గం ఇప్పటికే తెలియజేస్తున్నది. కానీ అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ఈ పని ఎవరు చేయాలి తెలుసా? ధర్మ విరోధి బయలుపరిచి పని ఎవరు చేయాలి? మనమే శ్రీకరముగా సాతాను తొక్కిస్తానన్నది. సో ఒక మహాబలిని, ఒక మహాశక్తుడు యూనివర్సల్ బెలత్ వారి మీద ఎంతో ప్రకటించండి. నేను పెద్దగలంతో పెట్టుకుంటే ఊరుకుంటారండి, పెద్దగలంతో పెట్టుకుంటూ ఉదాహరణకు ఒక పడానాయకుడు నిర్మోషన్ నాయకుడు అన్నాడు, వాడు ఏదో పాట చేశాడు లేదంటే ఏదో కుంభకోణం చేశాడు. గవర్నమెంట్ ఒక స్పెషల్ ఆఫీసర్ నియమిస్తుంది. ఈ కుంభకోణం చేసింది ఎవరు? ఈ హత్యలంతా ఉన్నది ఎవరు? మొత్తం రీసెర్చ్ చేయమంటారు, ఇన్వెస్టిగేషన్ చేయమంటారు. ఆ నిజాయితీ ఆఫీసర్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ బలమైన సాక్ష్యాలు వాళ్ళు దొరికాయనుకోండి, అప్పుడు ఈ బడానాయుడు ఏం చేస్తారు? వీడిని ఎలాగే వదిలితే చాలా గ్రహించాలి. ఇప్పుడు ఏం చేయాలి? వీడిని ఎలా వదిలితే వాడు ఇన్వెస్టిగేషన్ లో నేనే నేరస్తున్నాను చేపించేస్తాను, నా సామ్రాజ్యం అంత గొప్ప కూలిపోతుంది, జైలు పోవాలి, శిక్ష పడిపోతుంది. ఇదంతా జరగకుండా చేయాలి. ఈ ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీసర్ వేసేయాలి. ఈ భూమి చిన్న చిన్న చోట మాఫియాలో ఇలాంటి దాన్ని చేస్తే ఇప్పుడు మనం పెట్టుకుని ఎవరితో దాగు నిర్వహిందో వాడికి బాబు మెంగ్లాడికి బాబు అంటే వాడి మీరు మీ తండ్రి బాబు అది అంటే వీళ్ళందరికీ బాబు మెయిన్ యూనివర్సల్ మనం పట్టుకొని వాయు ప్రపంచంలో బయట పెడదాం ఈజీగా ఉంటాడని స్టార్టింగ్ నుంచి నాకు ఎక్కడ కొడతాడు ఎక్కడ కొడతాడు ఎక్కడ కొడతాడు జాగ్రత్త కాదు కొట్టడం అంటే గ్యారంటీ. కానీ ఎలా కొడతాడని జాగ్రత్తగా చూస్తూ వస్తున్నాను. డాడీ అమ్మ చేస్తున్నారు, పిల్లలు చక్కడికి చేస్తున్నారు, వారానికి 2 లక్షలు 3 లక్షలు చేస్తున్నారు, వాషింగ్ అన్నీ అయిపోతుంది కాదు. వీడేదో పెద్ద ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు ఎక్కడ పెట్టాడు స్పాట్ ఎక్కడ పెట్టాడు పెట్టలే పెట్టేసాడు. మూవీ షూటింగ్ అయిపోయింది, వీడియో వాళ్ళ దగ్గర ఉండిపోయి 10 లక్షలు ఇస్తేనే వీడియో ఇస్తారు. 50 లక్షలు అప్పు చేసేసాను. ఇప్పటికి నేను స్వయంగా 48 లక్షలు అప్పు చేశాను. అవి కాక ఇంకో 10 లక్షలు అమ్మాయి, ఇంకా 50 లక్షలు కావాలి. ఇప్పుడు అందరి నుంచి సంతోషం ఏమైపోతాడు చాలా సంతోషం ఏమైపోతుందంటే నిజంగా ఆ పరిస్థితులు ఇంకో ఎవడైనా ఉంటే సూసైడ్ అయ్యాయి. ఈ పనిని ప్రారంభించినప్పుడు దేవుడికి జ్ఞాపకం చేసే ప్రారంభించాను. ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు నడిపించాను. చంచలమైన మనసుతో అవిశ్వాసంతో తొందర పడి బాధపడి కంగారు పడిపోయి అంత చిన్నవాడినైతే నేను కాదండి. ఎందుకంటే దేవుడు ప్రయత్నించాడు, ఏమి ప్రయత్నించాడు. కాబట్టి ఈ శివాజీ ఛత్రపతి శివాజీ సింహాసనం ఎన్ని రోజునట అబ్బాయి సోదేవుడు అంటారు మంత్రి. అబ్బాయి సోదేవుడు అని నా పేరు జరిగిపోతలేదు. అబ్బాయి సోదేవుడు సింహాసనం అధిష్ఠించిన తర్వాత ఏమంటారు పటాభిషేకం చేసిన తర్వాత తలని కిరీటం పెట్టి కత్తించిన తర్వాత అందరూ చూస్తున్న దారి పక్కన ఉంది లాగి చంపని కొట్టాడు అక్కడ రాజుకి. ఒక్కసారి కళ్ళ కంగిడి తిరిగే రాజుకి అందరూ దగ్గర పోలీసు వస్తారు. అప్పుడు మాట్లాడారు, రాజా నువ్వు ఎక్కిన సింహాసనం పూల మాకు కాదు, ఇలాంటి దెబ్బలు ఇంకెన్నో తినాలి. ఇది నీకు అర్థం కావాలని చెప్పబోయారు. మీకు అర్థమైందా? అంటే అతనే వైకల్యాలు ఉన్నాయి కారణం పెట్టుకోవచ్చు. అలాగూ దేవుడు కూడా ఒక 5 ఏళ్ళ పాటు మామూలుగా నడపలేదు నేను. మామూలు శ్రమలు, మామూలు అవమానాలు, మామూలు ఎందుకు కాదు. ఎందుకు ఇవన్నీ వస్తుంది అంటే వాక్యం తెలుసు, నా తెలుసు.
అప్పుడు వచ్చే తట్టుకోవాలంటే ఇప్పటి నుంచి నేను ట్రైనింగ్ ఇవ్వాలి అని దేవుడు ఓ 5 ఏళ్ళు ట్రైనింగ్ ఇచ్చాడు. ఆయన తట్టుకో నిలబడడానికి ఇంట్లో నిలబడతానని దేవుడు తెలుసు. అందుకే ఎన్నిసార్లు వచ్చిన తట్టుకునే కెపాసిటీ వాక్యం నుంచి విశ్వాసం ఇప్పుడైతే ఎవరెవరు లేదని ఎదుర్కొనే వదిలేసే మనస్తత్వం కాదని వదిలేకు ఎక్కడ ఆగిపోయిందో అక్కడికి మనమే వెళ్ళాలి. దేవుని పని చేయమని దేవుని పని ప్రారంభించిన వాడు ముగించాలి. నీలో సత్క్రియను ఆరంభించిన వాడు క్షమించండి, ఫిలిప్పి పత్రిక మొదలు అయితే చదవండి. ఫిలిప్పి పత్రిక మొదలు అయితే కూడా వచ్చిన ఫిలిప్పి పత్రిక మొదలు అయితే కూడా వచ్చిన మొదటి దిన నుండి ఇదివరకు సువార్త విషయంలో మీరు నాతో పాలు వారై ఉండటం చూసి ఈ భూమి విషయంలో మరణించి నాతో పాల్వాడై ఉండటం చూసి నీలో ఈ సత్క్రియను ఆరంభించేవాడు ఆరంభించిన వాడు యేసు క్రీస్తు దేవ వరకు దాన్ని కొనసాగించాలని ఆరంభించే చివరి వరకు కొనసాగించాలి. అంటే ఏం చేద్దాం, లేషన్ల దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వస్తే పిల్లలు ఉపయోగపడతారు, కానీ అక్కడ పని వేరే పని చాలా ఇంపార్టెంట్ పని. ఇప్పుడు డాడీ పోయి చెప్పండి అని నేను అడిగే పరిస్థితి అయితే అలాగే మీకు వదిలేసే పరిస్థితి కూడా కనుక పిల్లలందరినీ అడిగాం 500 1000 రూపాయలు ఇవ్వగలిగింది ఇవ్వండి, 1 నెల 500 ఇంకొక నెల 500 రూపాయలు సామర్థ్యం కొలగలగా 2 వేలు 3 వేలు 5 వేలు సామర్థ్యం ఉంటే ఇవ్వండి. అది ప్రారంభాలు అడిగాం అన్ని కాలేజీ అన్ని కాలేజీ నుంచి కొంత వచ్చింది అందరూ వదిలేసామండి. సుమారుగా 10,000 మంది విద్యార్థులు నా దేశాయి గారి వాక్యం మేడ ద్వారా వేయవాలి. ఆ 10,000 మంది నుంచి 500 ప్లస్ 500 ఏ రూపాయలు వస్తే 1,000 రూపాయలు వచ్చాయండి. ఆవిడ విశ్వాసం ఉంటే కొండను చూసి నువ్వు ఎంతమంది సంతుల్లో పడలేకపోతే పడిపోతానండి. అందరు కలిస్తే ఏముందండి, గట్టి పాటలు కలిస్తే మన పేరు బంధించవా, చలిచేపలు కలిస్తే చలిచేపల చేతకి సర్పం సావదా చాలా. మరి ఈ గట్టి సర్పాన్ని చలిచేపలు లాంటి మనం అందరూ కలిసేది అందుకే కొంత ఇచ్చారు. అందరి నుంచి రాదు 1,200 మంది ఇచ్చారు, 1,200 ఇంకా ఎంతమంది వాళ్ళు ఎక్కడైతే 8,500 మంది వారు 8,500 మంది నిజంగా అందరికీ కొన్ని అదే జ్ఞాపకం చేయటం మా బాధ్యత. ఎందుకంటే ఎవరిని యహోవా జ్ఞాపక కర్తని ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపు న్యాయం ఎంచుకున్నాను. అంటే ప్రతి కళాశాల ప్రతి విశ్వకు వెళ్ళి సక్రియను ఆరంభించాడు, ఆరంభించిన వాడు చివరి వరకు దాన్ని కొనసాగించాలి అని మిమ్మల్ని వాక్యంతో మళ్ళీ ఏం చేయాలనుకుంటున్నాను రాయమని మీ పని మళ్ళీ జ్ఞాపకం చేయాలి. దేవుడు మీరు మాటించారు, ఇచ్చిన మాట మీరు సంపూర్తి చేయండి, మీరు అనుకున్నది చేయండి. మన దుష్టుడితో చేసే పోరాటంలో సగవ అయిపోయి ఓడిపోయే వారిగా ఈ చరిత్రలో నిలబడకూడదు. ఏం చేయాలి, మన చరిత్ర మనమే మళ్ళీ బయట పెట్టాలి, మనమే బయట పెట్టాలి, మనమే ఓపెన్ చేయాలి. ఎలా అందుకే అందరి దగ్గర కూడా ప్రిన్సిపల్స్ ముందే ఫోన్ చేశాను. ఇది నేను రాయలసీమ జిల్లాలో కాలేజీలో నేను చెప్తాను అట్ ది సేమ్ టైం. ఇది మొదటి కారణం దేవుని పని మహానిర్మాణం యెరూషలేము దేవాలయ నిర్మాణమే లేకపోతే లేచింది పర్లేదు. ఈ మైక్ ఇది ఇచ్చానండి, దేవాలయ నిర్మాణాన్ని ఆపకూడదని దావీదండి. దావీదు రాసే ఆయన దగ్గరమైన సంపద ఉంది, కానీ ఒక ఐగుప్తు దేశం నుంచి అలాగే మిగతా దేశాల నుంచి ఏమంటే ఎంత కడ తీసుకొచ్చాడు, కాపు తీసుకొచ్చాడు, బంగారం తీసుకొచ్చాడు, ఎరువు తీసుకొచ్చాడు, వెండి తీసుకొచ్చాడు, రాగి తీసుకొచ్చాడు. రాజు స్వయంగా వాళ్ళ దగ్గర నుంచి అన్ని తెచ్చాడు. ఇప్పుడు నేను కూడా అదే పని చేయాలనుకుంటున్నాను. మొదటి కొద్ది 16 పౌరుంటాడు, మొదటి 16 మొదటి వచ్చిన నుంచి
పౌలు గారు చేసిన పని నేను చేస్తున్నాను, ఆదాయపడి పని నేను నా కోసం కాదు సుమా, నేను బ్రతకడానికి నేను పెట్టడానికి నేను పెట్టుకోవడానికి నా ఇంట్లో కాదు, దేవుని పని సర్వలాయకుంది. అవన్నీ పూర్తి చేయాలి. పూర్తి చేయాలంటే చదవయాత్ర ప్రణాళిక పరిపాలించలేదు. కరువు వలన చాలా మంది పరిశుద్ధులు ఆకలితో బాధపడుతున్నారు. దాని విషయం పరిశుద్ధుల విషయమైన పరిశుద్ధుల ఆగిపోయిన దేవుని పనితో నేను దగ్గరికి వస్తున్నాను. క్రిస్మస్ ముందే చెప్పాను, దయచేసి పిల్లలతో మాట్లాడితే వారి వారి సామర్థ్యం కాదు, వారి ఎవరికి అలాంటి వైభవీ దాచుకొని ఈ మహా కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. ముందుగానే చెప్పారు ఆ క్రమంలో మేము అధికారు ఎలా మీకు ఈ వాక్యం జ్ఞాపకం చేసి ఇవ్వడం లేకుండా న్యాయం నేను ప్రార్థించండి, దేవుని జ్ఞాపకం చేయండి. మీరు ప్రార్థించండి అంటే మీరు దేవుని జ్ఞాపకం చేయండి. అలాగే అనేక మంది జ్ఞాపకం చేయండి, సహోదరులు జ్ఞాపకం చేయండి, దేవుని పని ముందుకు తీసుకువెళ్ళాలి. దేవుడు చూస్తాడు ఎవరైనా దేవుడు పయనించి మొదలు ఏదో లాటరీ కాదండి, మనం కష్టపడతామా లేదా చూస్తారు. ఆయన కనిపిస్తారండి, ఈ కార్యక్రమం ముందు దొరుకుతుంది. నాకు ఆ విశ్వాసం ఉంది, విశ్వాసం ఉంది కాబట్టి కదిలేదు. నేను చేయలేము అనుకుంటే అందరి చేతులు నాకు పెట్టేసి అంతా ఇచ్చారు, సగం చేశాను. ఇంకెవరు ఇవ్వటం లేదంటే ఈ సగంలోకి నేను చేయలేదు దాన్ని పెట్టేసి చేయొచ్చు. ఎందుకంటే దాన్ని చేయలేదంతా నేను చేశాను. మా ఇల్లు కూడా ఎవరి పేరు కాదు అనేసాను, అలాగే మొదటి శతాబ్దంలో క్రైస్తవులు ఇంట్లో కలిగిన వారు, ఇంట్లో భూములు కలిగిన వారు, భూములు అన్ని అన్ని వాడి అందించి సాధించండి. సుమారు అపోస్తలుల పాదాలు దగ్గర పెట్టారు. వాళ్ళు ఇల్లు అందేవాళ్ళు సర్పట్లు పెట్టారు అంటే మరి వాళ్ళు అందరూదా వాళ్ళ దగ్గర ఇల్లు అమ్మాలి, స్థలాలు అమ్మాలి, పొలాలు అమ్మాలి, అన్ని చేయాలి. అప్పుడు వాళ్ళు మనకి ఏం అమ్మకుండా దగ్గర కూర్చుని వాళ్ళు మారా వాళ్ళు ఆస్తి కోల్పోయే సంతోషంగా నిత్య జీవం ఉందని స్వాస్థ్యం ఉండదని ఏమి తన ఆస్తిని కోరుకోవడం సంతోషంగా ఉంటున్నాను. దేవుని కోసం ఆస్తి ఏంటంటే అవసరమైతే నా ప్రాణానికి ఇలా కావాలి. ఇది నేర్పిదారు ఇది నేర్పిదారు ఇది నేర్పిదారు అపోస్తలు ఇది నేర్పిదారు వాక్యం. ఈ వాక్యం మనం నెరవేర్చలేనప్పుడు ఆ వాక్యం జ్ఞాపకం చేసి అపవాదం ఉన్నాయి కదా. కనుక యెహోవా జ్ఞాపకం కర్తవారా, దేవుని పైన జ్ఞాపకం చేసి ప్రార్థించండి, అలాగే సహకరించండి. ఇదే కాదు మీ జీవితంలో ఏ లక్ష్యం పెట్టుకున్నారు, సంఘాన్ని అభివృద్ధి చేయాలి, అనేక చోట్ల దేవుని కార్యక్రమాలు చేయాలి, సంఘం వేరు చోట్ల కష్టపడి సంఘాన్ని ఏర్పరచాలి, వాక్యం వేరు చోట్ల ప్రకటించాలని పని పెట్టుకున్నావా? ఆ పనిని సాధించేంత వరకు విశ్రమింపకుడి, ఆయనను విశ్రమింపనివ్వకుడి. ఇప్పుడు చెప్పండి నీలో విశ్రమింపని ఆ జ్ఞాపక కర్త ఎవరు? ఇండియాలో ఒక ఏషియాలో ఒక అపోస్తలుల పేదల విశ్రమింపని జ్ఞాపక కట్టలేనా? నేను అలా ఉండాలని అనుకుంటున్నాను. అది విశ్రాంతి లేదు, ఎంత కష్టమైన తిరుగుదాం, అన్ని ప్రాంతాలు తిరుగుదాం, వెళ్దాం, అన్ని ప్రాంతాలకు వెళ్దాం.
ప్రార్థించండి ప్రార్థన చేసుకుంటే పిల్లల ఎదుట నీ వాక్యమును జ్ఞాపకం చేసి వారిని నేర్పించమన్నాను. నా కొరకు కాదని తెలుసు. కృష్ణుని వైపాసాలను మంచి ఆలోచనతో ప్రారంభించబడిన పని సర్వంలో కృష్ణుని పహాగమం ఆగిపోయిందని తెలుసు. వాడు వేసిన ఎదుగుదలలో తాంత్రాలకు భయపడి ఆగిపోతే మేము ఓడిపోయేవాడు. జయించిన వారికి సింహాసనం అన్నప్పుడు మధ్యలో ఓడిపోయిన వారిని తండ్రి చేరుకునే వారికి అవిశ్రాంతంగా పోరాడాలని నిర్ణయించుకున్నాను. విశ్రమింపని జ్ఞాపకార్థులా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నాను. మీ ఆశీస్సులతో మీ ఆలోచనలతో మీ సహాయంతో నేను ముందుకు తీసుకెళ్లాలని సహకరించండి. తండ్రి సహకరించండి. సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వారు దేనినైతే వారి హృదయాలు స్థిరపరుచుకున్నారు సిద్ధపడ్డారు దాని దేవుని పని కొరకు వెనుకడు వేగ విసిద్ధాను వేయి ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి. ఈ బాలమచార గ్రామంలో సంఘాన్ని నడిపిస్తున్నా సంఘ కాపాన్ని జ్ఞాపకం చేసుకోండి. సాగే సంఘ కాపాన్ని సంఘాన్ని దీవించండి. అలాగే సెంటర్ నడిపిస్తున్నాం మీ కుమారుడు రాజు దాన్ని జ్ఞాపకం చేసుకోండి. అలాగే తప్పుడు ల్యాండింగ్ని అలాగే ఎదురు గారిని జ్ఞాపకర్తలుగా మాయకులుగా ఉన్న విడాలని చేసుకోండి. అలాగే సంఘాన్ని దీవించండి. సత్యం బట్టి మీ పిల్లలు వాక్యములను తమ హృదయంలో వేడుకొని అపవాదిపోయి యుద్ధభేది ముగించి దాన్ని ముగించేదాన్ని తిరిగి రాత్రికి కందులు పట్టణంలో జరిగే సభ విజయవంతం చేయాలి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. బాగున్నాయి మీ అందరికీ.